బేబీ బుజ్జిబొజ్జలో నుంచి ఒక్కోసారి గురుగురా శబ్దాలు వినిపిస్తాయి. పొట్టలో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని తల్లులు కంగారు పడుతూ ఉంటారు. దాదాపు 3 నెలల వరకు పొట్టలో గురుగురా సౌండ్స్ వినిపిస్తాయి. ఇవి పర్ఫెక్ట్లీ హెల్దీ అనే విషయం మొదట తెలుసుకోవాలి. ఇంతకీ ఇవి ఎందుకు వస్తాయి అని చూస్తే, బేబీ డైజెస్టివ్ సిస్టమ్ లేదా జీర్ణ వ్యవస్థ ఫుడ్ డైజెస్ట్ చేసే క్రమంలో పేగుల్లో జరిగే ప్రెషర్ కారణంగా వచ్చే సౌండ్స్ ఇవి. ఆహారం జీర్ణమయ్యేది చిన్న పేగుల్లోనే, పాలు తాగేటప్పుడు పేగుల్లోకి గాలి కూడా పోతుంది. ఎప్పుడైతే గాలి ఎక్కువ వెళ్తుందో అప్పుడు తాగిన పాలు ఆ గ్యాస్లో చిక్కుకుని డైజెస్ట్ అయ్యే క్రమంలో కొంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది. పాలు ఆ గాలిని పుష్ చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చే సౌండ్స్ ఇవి. అంటే ఎంత ఎక్కువ గ్యాస్ ఉంటే అంత ఎక్కువ సౌండ్స్. సో ఎప్పటికప్పుడు బేబీ పొట్టలోకి వెళ్తున్న గాలిని బయటకు తెచ్చే మార్గాలు ఫాలో అవుతూ ఉండాలి. దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడగలరు. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.